నెల్లూరు జిల్లా కావలిపట్టణంలో జనసేన యువనాయకుడు సిద్ధు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక రెడ్ క్రాస్ భవనం వద్ద బారికేడ్ చేసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెబుతూ సంబరాలు జరుపుకున్నారు. సిద్ధు పిలుపు మేరకు అభిమానులు రక్తదానం చేసేందుకు పోటీపడ్డారు. 300 మంది పవన్ అభిమానులు జనసేన కార్యకర్తలు రక్తదానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా నిజాయితీతో పవన్ కళ్యాణ్ అభిమానిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ జెండాను భుజాన వేసుకుని గ్రామాల్లో గడప గడపకు తిరుగుతూ జనసేన సిద్ధాంతాలను తెలియజేస్తున్నట్లు చెప్పారు. కొందరిలా ఎన్నికల సమయంలో వచ్చి డబ్బులు దండుకొని పోయే రకం కాదన్నారు. మీ గుండెలో నాయకత్వం లేకుండా ఒంటిలో పిరిగితనం పెట్టుకుని ఇతర పార్టీల వారితో చేతులు కలిపి తిరిగినన్నాళ్ళు వాళ్ల పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా కావలిపట్నంలో ఈరోజు అంగరంగ వైభవంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాం. అందులో భాగంగా కావలిపట్నంలో ఈరోజు రెడ్ క్రాస్ వద్ద భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దగ్గర దగ్గరగా 300 మంది మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఒకటే, గత 10 సంవత్సరాల నుంచి కావలి నియోజకవర్గంలో నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి పేరు మీద, జనసేన పార్టీ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాను. కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఒక చిన్న యువకుడు పార్టీ జెండాను భుజాన వేసుకుని కావలి నియోజకవర్గం మొత్తం కూడా గడప గడపకు తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తెలియజేస్తా ఉన్నాడు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా కావలిపట్నంలో ఏరియా హాస్పిటల్ వద్ద 438 రోజుల నుంచి ప్రతి పేదవాడికి ప్రతిరోజు 100 మంది పేదలకి పనున్న క్యాంటీన్ ద్వారా భోజనం అందిస్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయాలి, ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి దండుకొని పోయేటటువంటి వ్యక్తులం కాదు. నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం మేమందరం కూడా పనిచేసే వాళ్ళం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం పనిచేసే వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ రోజు సవాల్ చేస్తున్నాను. తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసినా కూడా సిద్ధు అనే వాడిని టచ్ కూడా చేయలేరని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ అనుకుంటా ఉన్నారేమో ఒక కార్యక్రమం చేయాలంటే ఒక మాట చెప్తే పరిగెత్తుకుంటూ వస్తున్నానని, మీ గుండెల్లో నాయకత్వం లేకుండా పిరికితనాన్ని ఒంట్లో పెట్టుకుని పక్క పార్టీ నాయకులతో చేతులు కలుపుకుని మీరు తిరిగే రోజులన్నీ కూడా మీ పరిస్థితి ఇలాగే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.